వేడిగా జరిగింది నేను చూడలేదు. గతంలో కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు మా అసోసియేషన్ పాలకవర్గంలో ఉండటం మనం చూసాము. కానీ ఈసారి ఎందుకో దీన్ని ఎవరు ట్విస్ట్ చేశారో గానీ తెలియదు. చాలా ఇష్యూస్ ని తెరపైకి తీసుకొచ్చి చాలా వ్యక్తిగతంగా కూడా దూషించుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ అయితే పార్టీలు వేరు కాబట్టి ఎప్పటికీ కలిసే పరిస్థితి ఉండదు కాబట్టి సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. కానీ ఇక్కడ ఉన్నది 900 మంది మాత్రమే, అందరం ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. రేపు అందరం మళ్ళీ కలిసికట్టుగా వర్క్ చేయాల్సిన వాళ్ళం. సో ఇప్పటికైనా మార్నింగ్ అందరూ కలిసికట్టుగా కనిపించారు, చాలా హ్యాపీగా ఉంది. కనీసం ఇప్పటికైనా ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ చేస్తున్నారు. సో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరం కలిసికట్టుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మన సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా మనం ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను ఒకటే చెప్పగలను, రెండు సైడు నాతో పరిచయం ఉన్న వాళ్ళు నాతో యాక్ట్ చేసిన వాళ్లే ఉన్నారు. కానీ ఎక్కువ సమయం ఎవరు ఇక్కడ ఆర్టిస్టుల కోసం వెచ్చించి మరి కళాకారుల సమస్యలను తీరుస్తారో దాన్ని బట్టి అందరూ ఓటేస్తారు. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ఆల్మోస్ట్ ఎక్కువగా డామేజ్ అయింది ఇండస్ట్రీలో ఉన్న కళాకారులకి, వర్కర్స్ కి అండ్ ఆర్టిస్టులకి. సో మళ్లీ పూర్వ వైభవం రావాలి, మళ్లీ అందరూ కూడా మంచి సినిమాలు ఎక్కువగా సినిమాలు రిలీజ్ కావాలి, ప్రేక్షకుల అభిమానం పొందే విధంగా కలిసికట్టుగా వర్క్ చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకైనా ఈ వెంజెన్స్ పాలిటిక్స్ ని ఇక్కడితో ఆపేయండి. సో వెనక నుంచి పక్క నుంచి మాట్లాడే మాటల వల్ల ఈరోజు కంటెస్ట్ చేసే వాళ్ల మధ్యలో గొడవలు పెరిగాయే తప్ప యాక్చువల్ గా ఎవరు ఎవరికి ఎన్మిస్ కాదు, అందరం కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వాళ్ళమే. సో మనం అందరం కూడా గతంలో ఎవరైతే పాలకవర్గంలో ఉన్నారో పెద్దవాళ్లు గొప్ప నటులు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మరి ఇండస్ట్రీని అభివృద్ది వైపుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ ఈ స్థాయికి రావడానికి చాలా మంది కృషి ఉంది, చాలా మంది పెద్ద నటుల కృషి ఉంది. సో ఆ కృషిని పాడు చేయకుండా వారి సలహాలు సూచనలు తీసుకుని మరి మా అసోసియేషన్ ఇంకా డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎన్నికల్లో ఇవన్నీ ఉంటాయి, ఎన్నికలు అనేది వాళ్ళు గెలవడానికి ఎన్నో కారణాలను తెరపైకి తీసుకొస్తారు. అలాగే ఈసారి ఉన్న ప్యానెల్ కూడా అలాంటి మీరు చెప్పిన అలాంటి కామెంట్స్ ని చాలా వాటిని తీసుకొచ్చారు. అల్టిమేట్ గా ఓటేసే నాలాంటి ఆర్టిస్ట్ ఎవరైనా కూడా అవన్నీ చూడం. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ప్రజలు వాళ్ళ సినిమా